వైఎస్ అవినాష్ అన్న క్యాంటీన్ నిరుపేదల ఆకలి తీరుస్తోంది 10 రూపాయలకే భోజనం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుంది మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఈ మొబైల్ క్యాంటీన్ ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వరప్రసాద్ తన మదిలో పుట్టిన ఆలోచనను కార్యరూపంలో పెట్టారు ఎంతో మంది నిరుపేదల ఆకలితో అలమటిస్తూ పస్తులు ఉన్న విషయాన్ని గమనించారు వీరికి కనీసం ఒక పూట అయినా కడుపు నిండా భోజనం అందించాలని సంకల్పించారు వైఎస్ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఒక రోజు సంగటి చట్నీ రసం అన్నం పప్పు రసం పెడుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేందుకు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ కృషి చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి 50వ రోజు జన్మదినం సందర్భంగా ఇదే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర మేము అన్నదానం చేయడం జరిగింది అన్నదానం చేయడంలో ఇక్కడ చాలామంది పేదలు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాలలో తోపుడు పంటలు వ్యాపారం చేస్తున్న పేదలు బుట్టల వ్యాపారం చేస్తున్న పేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు వచ్చి భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషం వేసి వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకు భోజనం పెట్టాలా అని ఒకే ఒక ఉద్దేశంతో 10 రూపాయల భోజనం ఏర్పాటు చేశాను నిజంగా చాలా ఇంత పేదవాళ్ళు వచ్చి తింటున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంత పేదలకి కడుపు నిండా అన్నం పెట్టడానికి ఒక సంతృప్తి కూడా మాకుంది దీంట్లో భాగంగా మన కార్యకర్తలు కూడా మా కార్యకర్తలు కూడా కొంతమంది జన్మదినం సందర్భంగానో లేకపోతే పెద్దల సందర్భం స్మృతికి చేసుకొని ఇక్కడ వాళ్ళు కూడా నాతో కలవడం జరిగింది వాళ్ళు కూడా నాకు తోడైనారు చాలా సంతోషం ఈ పేదలకి 10 రూపాయలకే భోజనం అందిస్తున్నందుకు నాకైతే సంతృప్తిగా ఉంది రావణ పడేస్తున్నారు పులు పోయిన పది బాగా అన్నం బాగా సార్ అన్నం రుచి అన్ని బాగా అన్నంగా ఉంది సార్ పది రూపాయలకు కడుపు నిండా అన్నం అన్నదాత బాగా అన్నం బాగా పెట్టాడు మా పేదలకు కడుపు నిండా తిన్నాం అన్నం చేపడుతున్నాం అన్నదాత బాగుంటుంది.